స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రాజెక్టులపై టీడీపీ దుష్ప్రచారం చేస్తుంది. మంత్రి అంబటి రాంబాబు మండిపాటు. ఏటగురు అభయాంజనేయ స్వామివారి దేవస్థానాన్ని దర్శించుకున్న లోకేష్ ఘనంగా స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు. ప్రాజెక్టులపై టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఏపీ సచివాలయంలో బుధవారం అంబటి మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాటి బ్యారేజీలకి కాలం చెల్లడంతో కొత్త బ్యారేజీలను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. 14 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా అందుబాటులోకి తీసుకురాలేదని ఆరోపించారు. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా నెల్లూరు జిల్లాలో అతి కీలకమైనటువంటి రెండు బ్యారేజీలు వారి చేతుల మీదుగా జాతికి అంకితం చేయటం జరిగింది. ఇది దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్స్. పెన్నా నది మీద ఈ రెండు బ్యారేజీలు కొత్తగా నిర్మించడం జరిగింది. వీటి స్థానంలో భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ పరిపాలనలో ఆనకట్టలు ఉండేవి. ఆ ఆనకట్టలు కాలానుగుణంగా కాలం చెల్లితే వాటి స్థానంలో పటిష్టమైనటువంటి బ్యారేజీలు నిర్మించి మరింత భూమిని సాగులోకి తీసుకురావాలనేది అక్కడ ప్రజల చిరకాల కోరిక. ఆ చిరకాల కోరిక చాలా సంవత్సరాలు అలాగే ఉండిపోయింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటి మీద దృష్టి పెట్టి ఆ రెండింటికి శంకుస్థాపన చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. సంగం బ్యారేజీ 2006లోను, అదేవిధంగా మన నెల్లూరు బ్యారేజీ నెల్లూరు బ్యారేజీ 2006లోను, సంగం బ్యారేజీ 2008లోను రెండిటికి వారు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అవి జరుగుతున్నాయి సుమారుగా 16 సంవత్సరాల పాటు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటిని త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో యుద్ధ ప్రాతిపదిక మీద పనులు చేయించి కరోనా ఉన్నప్పటికీ కూడా, వరదలు వచ్చినప్పటికీ కూడా వాటిని పూర్తి చేసి జాతికి నిన్న అంకితం చేయటం జరిగింది. ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి. ఇది జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ వారు ఏవేవో మాట్లాడారు. ఇది ఎవరో ఒక ఆయన ఎవరో మరి తెలుగుదేశం అయినా గుర్తులేదు నాకు, ఆయన మాట్లాడాడు చంద్రబాబు రెక్కల కష్టంతో ఇది పూర్తి చేశాడని, దానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి రిబ్బన కత్తిరించాడు అని అబద్ధం చెప్పినా కాస్త అతికేదట్టు ఉండాలి, వాస్తవానికి దగ్గరగా ఉండాలి. ఇలాంటి పచ్చి అబద్ధాలు అవాస్తవాలు చెప్పి అవి వారి మీడియాలో ప్రచారం చేసుకుని ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారే చేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ సంబంధం లేదు అనేటువంటి మాటలు మాట్లాడడానికి రవ్వంత సిగ్గన్నా ఉండాలి, కాస్త ఆలోచన అన్నా ఉండాలి. రవ్వంత సిగ్గు లేదు, ఆలోచన లేదు, ఏదో ఒక విధంగా ప్రచారం చేసుకోవాలని తాపత్రయ పడుతూ ఉన్నారు. నేను ఇక్కడ మనవి చేస్తున్నా, ఈ విషయాల్ని మీ ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నా, తెలుగుదేశం వారికి కూడా దీన్ని చూసుకోమని మనవి చేస్తున్నా. మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీ మొత్తం దాని అంచనా విలువ సవరించిన అంచనాలతో
335.8 దానిలో రాష్ట్ర విభజనకు ముందు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 30.85 కోట్లు ఖర్చు పెట్టారు. టీడీపీ హయాంలో 5 సంవత్సరాల పాటు 86.01 కోట్లు ఖర్చు పెట్టారు. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 సంవత్సరాల్లో 131 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. దీన్ని బట్టి ఎవరు రెక్కల కష్టం ఇది, ఎవరు ప్రారంభించారు ఇది? రెండోది నెల్లూరు బ్యారేజీ అంచనా విలువ సవరించిన అంచనాలతో 274.83 కోట్లు. రాష్ట్ర విభజనకు ముందు 86 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 71 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ 3 సంవత్సరాల్లో 77.37 కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేసి ప్రారంభిస్తే ఇది మరి ఎక్కడ కష్టం అంటారు? నాకు అర్థం కాలేదు. ఏమండి అసలు చంద్రబాబు నాయుడు గారికి రెక్కలు ఉన్నాయా కష్టపడటానికి? చంద్రబాబు నాయుడు గారు రెక్కలుండే పక్షేనా? రెక్కలుంటే స్వయంగా ఎగరగలుగుతాడా? చంద్రబాబు నాయుడు గారికి రెక్కలు లేని ఒక హక్కు పక్షి. ఎందుకంటే ఎవరో ఒక రెక్కలు కావాలి ఎగరాలంటే. సిపిఐ సిపిఎం రెక్కలు కావాలి, లేకపోతే బీజేపీ రెక్కలు కావాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ రెక్కలు కావాలి తప్ప సొంతంగా ఎగరలేని హక్కు పక్షి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రెక్కల కష్టంతో ఎదిగాడని చెప్పేసి, రెక్కల కష్టంతో ఇవన్నీ కూడా జరిగాయని చెప్పేసి అభూత కల్పనలు అసత్యాలు చెప్పి ప్రచారం చేసుకొని బ్రతకరానుకోవడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా ఇంకొక విషయాన్ని కూడా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, అసలు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నాయండి? 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. మొట్టమొదట 95 నుంచి ఆయన అధికారంలో ఉండి 8 సంవత్సరాల పాటు ఉన్నాడు. 2004 వరకు 8 సంవత్సరాల పాటు ఉన్నాడు. ఆ తర్వాత 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాలు ఉన్నాడు. మొత్తం కలిసి 8, 5, 13 సంవత్సరాలు పైచిలకు 8 సంవత్సరాల 255 రోజులు అంటే 9 సంవత్సరాలు మొత్తం కలిసి 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నా, అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ చేపడుతున్న పాదయాత్రకి మద్దతుగా సిపిఎం బహిరంగ సభని ఏర్పాటు చేసింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, చెలసాని శ్రీనివాస్ లాడ్జీ సెంటర్లో మంగళవారం జరిగిన ఈ సభలో పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాజధానిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని వారు డిమాండ్ చేశారు. బీజేపీ చతుర్థత నిరూపించి రాజధానిలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నిర్మించి కొనసాగించాలి. అమరావతి రాజధానిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దొంగాడిని కట్టి పెట్టాలి, కొనసాగించాలి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని గత 1000 రోజులుగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన సాగుతుంది. రాష్ట్ర ప్రజల యొక్క ఉమ్మడి అభిప్రాయం అమరావతిలో రాజధాని పెట్టాలని. అటు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఖాతరు చేయకుండా ముందుకే ముందు పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కోర్టు జోక్యంతో చివరికి ప్రభుత్వం దాన్ని ఉపసంహరించుకొని అమరావతి రాజధానిగా అంగీకరించిన తర్వాత కూడా ఇప్పుడు మరలా కొత్త బిల్లు పెడతాం, 3 రాజధానుల బిల్లు పెడతాము, ఎన్నికలకు ముందే పెడతామని చెప్పని ఇప్పుడు రాగాలు కూని రాగాలు తీయటం, ఇది రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలతోటి ఆటలాడుకోవటం, తెలగాటం ఆడటం, ఇది రాష్ట్ర ప్రజలకు తీవ్రమైనటువంటి రాష్ట్రాభివృద్ధి తీవ్రమైన నష్టం జరుగుతుంది. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ ఆ వివాదానికి స్వస్తి చెప్పి రాష్ట్రాభివృద్ధి మీద కేంద్రీకరించమని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరోవైపు కేంద్రం దీని మీద నాటకాలు ఆడుతూ ఉన్నది, కేంద్రం చేతిలో ఉన్నది. వాళ్ళు ఇది రాజధానిగా ఉండాలనుకుంటే 5 నిమిషాలు అయిపోద్ది మొత్తం రాజధానిగా. కేంద్ర ప్రభుత్వ ఆఫీసులను అక్కడ నిర్మించరు, హోంశాఖ జోక్యం చేసుకోదు. వాళ్ళు ఇక్కడ అమరావతి రాజధాని అభివృద్ధి తోడ్పడతామని విభజన హామీల్లో హామీ ఇచ్చి ఈరోజు ఒడ్డును కూర్చొని నాటకాలు ఆడుతూ తెలుగు ప్రజల యొక్క మనోభావాలతోటి దెబ్బతీసడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే చాలా మోసపోయాం కేంద్రం చేతిలో. మనం ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసింది, విభజన హామీలు అమలు చేయకుండా ఆపణ చేసింది, చివరికి అమరావతి విషయంలోనూ మనల్ని మోసం చేసి రెద్దక తెలుగు ప్రజల మధ్యనే విద్వేషాలు వైషమ్యాలు పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అమరావతి రాజధానిగా కొనసాగాలని కోరుతూ శాసనమండలిలో పీడిఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున ఉన్న 5 ఎమ్మెల్సీల తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇంతకుముందే శాసనమండలిలో కూడా ఈ విషయాన్ని మేము చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో చాలా స్పష్టంగా సెక్షన్ 94లో రాజధాని నిర్మాణం గురించి పేర్కొన్నారు. రాజభవన్, శాసనసభ, శాసనమండలి ఈ కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని చెప్పారు.
वास्तव में केंद्र प्रभुत्वं 47,000 కోట్లు ఇవ్వాలి రాజధాని నిర్మాణానికి కానీ ఇప్పుడు కేవలం 1000 కోట్లు మాత్రమే ఇచ్చింది అందుకని కేంద్ర ప్రభుత్వం ఒక నాటకం ఆడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ నాటకాలు ఆడుతున్నాయి ఇక ముందైనా వీటికి తెర దింపి అమరావతినే రాజధానిగా కొనసాగించాలి దీనికోసం జరుగుతున్న ఉద్యమాలకి ఆందోళనలన్నిటికీ కూడా మేము పిడిఎఫ్ తరపున పూర్తి మద్దతు తెలియజేస్తాం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి ఏటకూరు రోడ్డు వద్ద టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి అధికార పార్టీ వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన దళిత యువకుణ్ణి పరామర్శించేందుకు కావలి వెళ్తూ లోకేష్ మంగళవారం ఏటకూరు వద్ద కొంత సమయం ఆగారు ఈ క్రమంలో స్థానిక నాయకులతో కలిసి అభయంజనేయ స్వామివారి దేవస్థానంలో స్వామివారిని లోకేష్ దర్శించుకున్నారు విదేశీ విద్య వైపు మొగ్గు చూపే విద్యార్థుల మార్గాన్ని సుమగం చేసేందుకు గుంటూరు అరండల్పేటలో మార్తాల సొల్యూషన్స్ అందుబాటులోకి వచ్చింది ఈ సంస్థని బుధవారం బైరెడ్డి అతిథిగా హాజరై ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు శ్రీ సర్వదేవత అరివేలమంగా సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఈరోజు మళ్ళీ ఈ కన్సల్టెన్సీని ప్రారంభించడం నిజమంటేనే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే లైఫ్లో సెట్ కావాలంటే రాజకీయాలలో ఉన్న వాళ్ళు ఈ రోజులు రాజకీయాలపైనే ఆధారపడి బతికేవాళ్ళు కానీ కాలాలు మారుతా వచ్చినాయి ఈరోజు ప్రజెంట్ ఉన్న కాలంలో ఏ వృత్తిలో ఉన్న వాళ్ళు ఆ వృత్తిలో ఆ పని చేసుకుంటా ఎప్పుడైతే అవసరం పడుతుందో అప్పుడే రాజకీయాలు వచ్చి రాజకీయాలు చేసే పరిస్థితే తప్ప కేవలం రాజకీయాలపైనే ఆధారపడి బతికే రోజులు కావివి కాబట్టి ఈ రోజులలో ఒక పక్క తన గ్రామాన్ని చూసుకుంటా అక్కడ ఉండే రాజకీయాలు చూసుకుంటా తన కాన్స్టిట్యూన్సీలో ఎవరైనా యువకులు ఉంటే వాళ్ళ సమస్యలపైన పోరాడతా అతను కూడా బాగా చదువుకొని ఎక్కడో లండన్లో ఉండేవాడు కొన్ని కేసుల కారణంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని తన ఎడ్యుకేషన్ని సాధించుకొని ఈరోజు ఇక్కడనే ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సరే దేవుడు అట రాసినాడు అనుకోవాలా రాత మంచికే అనుకోవాలా మంచి పేరు వచ్చింది 10 మందితో పరిచయాలు ఏర్పడినాయి రాజకీయంగా కానీ యువకుల్లో కానీ అదే రకంగా ఈరోజు నీకు కూడా ఒక మంచి ఆలోచన వచ్చి
నా స్నేహితుడు బాల్య స్నేహితుడు అయినటువంటి విష్ణు అతను ఇతను ఇద్దరు కలిసి ఈరోజు ఇక్కడ గుంటూరులో ఈ కన్సల్టెన్సీని ప్రారంభించడం నిజంగానే చాలా సంతోషం. ఎందుకంటే కానీ ఈ ఫాస్ట్ జనరేషన్లో ఈ ఫాస్ట్ టెక్నాలజీ ఈ జనరేషన్లో మంచి మంచి యువకులు అంటే బాగా తెలివైన వాళ్ళు బాగా చదువుకునే వాళ్ళు ఫ్యూచర్ ఏం చేయాలా బీటెక్ అయిపోయిన తర్వాత ఏం చేయాలా లేకుంటే అండర్ గ్రాడ్యుయేషన్ అయినా కూడా ఎక్కడ చేస్తే కానీ ఏం ఆపర్చునిటీస్ వస్తాయి ప్లేస్మెంట్స్ ఎక్కడ వస్తాయి అనేది అవగాహన లేదు. టాలెంట్ ఉంది కానీ దాన్ని ఏ రకంగా వాడుకోవాలా అనేది తెలియక పాపం చాలా మంది ఇబ్బందులు పడే వాళ్ళని చూసినాం. ఈరోజు మంచి కన్సల్టెన్సీ ఒకటి ఉంటే గాన వాళ్ళకి ఫ్యూచర్ ఏ రకంగా ప్లాన్ చేసుకోవాలా ఏ యూనివర్సిటీకి పోతే వాళ్ళ జీవితం బాగుంటుంది ఏ ఎన్విరాన్మెంట్కి వాళ్ళ లైఫ్ స్టైల్ సూట్ అవుతుంది అని చెప్పి వాళ్ళని ఒక మంచి మార్గంలో పెట్టేదానికి కన్సల్టెన్సీస్ అనేటివి ఎంతగానో ఉపయోగపడతాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం పోలవరానికి శాపంలో మారిందని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ధూళిపళ్ళ నరేంద్ర కుమార్ ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ధూళిపళ్ళ మాట్లాడారు. విద్వేషం విధ్వంసాలే ఎజెండాగా పనిచేస్తున్న వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం అడుగు ముందుకు పడలేదని అన్నారు. పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి లాంటిది. అటువంటి పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర విభజన సందర్భంగా ఒక జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన నేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టు పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహించిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. విద్వేషం విధ్వంసమే అజెండాగా ఉన్న ఈ ప్రభుత్వం 3 సంవత్సరాల కాలంలో పోలవరం ప్రాజెక్టు ఒక అంగుళం కూడా పని ముందుకు జరగని మాట వాస్తవం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పోలవరం ప్రాజెక్టు పనుల్ని నిరంతరం పర్యవేక్షిస్తూ పోలవరం ప్రాజెక్టు 14-19 మధ్య కాలంలో 71% పనులు పూర్తయినాయని నిర్ధారించిన మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడితే ఎన్నో ఆరోపణలు చేయటం జరిగింది. ఈ ప్రభుత్వం జాతీయ ప్రాజెక్ట్ అయితే రాష్ట్రమే ఎందుకు చేస్తుందని చెప్పి ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పి ఏదైతే ఆనాడు పోలవరం ప్రాజెక్టు సంబంధించి రివైజ్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు పంపిస్తే ఈ ప్రాజెక్టు రిపోర్టు దోపిడీ కోసం అంటూ మాట్లాడిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఏ విమర్శలైతే వాళ్ళు ఆ రోజు చేశారో ఆరోపణలే చేశారో అదే ఆరోపణలు ఇవాళ పోలవరం ప్రాజెక్టుకి శాపంగా మారిన మాట వాస్తవం కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రాజెక్టులపై టీడీపీ దుష్ప్రచారం చేస్తుంది, మంత్రి అంబటి రాంబాబు మండిపాటు. ఏటగురు అభయాంజనేయ స్వామివారి దేవస్థానాన్ని దర్శించుకున్న లోకేష్ ఘనంగా స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.